హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవయువ రైతులం. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే మనం అగ్రి ఇన్నోవేషన్స్ పైన సిరీస్ చేస్తామని చెప్పాము. సో అగ్రికల్చర్ బీటెక్ చేసినటువంటి విద్యార్థులు రూపొందించిన ఈ ఎకో ఫ్రీజ్ అనే పరికరమే మన సిరీస్లో ఫస్ట్ వీడియో అన్నమాట. సో ఇది రైతులకి అందరికీ ఎలా ఉపయోగపడుతుంది అనేది వీడియోలో చూపించడం జరిగింది. దయచేసి పూర్తిగా ఈ వీడియో చూడండి. జనని జన్మభూమి స్వర్గాదీకరియసి. గ్రామాలతో కూడిన ఈ స్వతంత్ర భారతావనిలో 60% మంది ప్రజలు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం ద్వారా పండిస్తున్నటువంటి ఆకుకూరలు మరియు కూరగాయలలో 30% నుంచి 40% వరకు సాయంత్రానికి నిల్వ ఉంచుకోలేని పరిస్థితుల్లో అది వేస్టేజ్ కింద వెళ్తూ ఉంటుంది. దీని ప్రభావం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వినియోగదారుల మీద మరియు రైతుల మీద పడుతూ ఉంటుంది. దీని ద్వారా కొన్ని లక్షల రూపాయలు నా చేతులు అందకుండా వృధాగా పోతుండటంతో పాటు రైతుల కష్టం కూడా వృధాగా పోతూ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆకుకూరలు అమ్మే వ్యక్తి 250 కట్టలు 750 రూపాయలకు అమ్మాల్సి వస్తే ఒక్కొక్క కట్ట 5 రూపాయలు చొప్పున సాయంత్రానికి 500తో ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఆ రైతులు ఆ పర్టికులర్ లీఫీ వెజిటబుల్స్ని సాయంత్రానికి ప్రిజర్వ్ చేసుకోవడానికి ఎటువంటి ఫెసిలిటీస్ లేనందువల్ల అవి చెడిపోతాయనే ఒక ఉద్దేశం దానిని తక్కువ ధరకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అంతే తక్కువ ధరకి రైతు దగ్గర నుంచి కూడా కొంటాడు కాబట్టి. మనం ఉండే ఈ రోజుల్లో కాళ్ళకేసుకునే చెప్పులేమో ఏసీ షోరూమ్లలో దుమ్ము పట్టుకోకుండా ఉండే నీట్గా ప్లేస్లలో ఉండే చోట మనం కొంటూ ఉంటాం. కానీ మనం నిత్యం తినే ఆకుకూరలు కూరగాయలు పండ్లు మాత్రం రోడ్డుపైన దుమ్ముకున్నది కూరగాయల మార్కెట్లో బురదలలో ఉన్నది కూడా మనం కొంటూ ఉంటాం. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ఇమ్యూనిటీ పవర్ చాలా ఇంపార్టెంట్ అని ఈ మధ్య అయితే బాగా తెలుసుకున్నట్టున్నాం. ఒకసారి ఈ సప్లై చైన్ సిస్టమ్ చూస్తే కనుక ఒకవేళ మీరు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఆ వెహికల్స్లో ఉండే వేడి వల్ల కానీ వాతావరణంలో ఉన్న వేడి వల్ల కానీ మనం తీసుకెళ్లే ఒక్కొక్క లోడ్కి సుమారు 5,000 నుంచి 8,000 రూపాయలు ఆ వేడి వల్ల చెడిపోయిన కూరగాయలు కానీ లేదా గ్రేడ్ తగ్గిన వెజిటబుల్స్ వల్ల కానీ మనం లాస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇదంతా మనకు రైతు లెవెల్లో కానీ లేక వ్యాపారస్తుల లెవెల్లో కానీ లేదా తీసుకెళ్లే సప్లై చైన్లో కానీ ఎక్కడ కానీ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేడం వల్ల లేకపోవటం వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీన్నన్నిటికీ సొల్యూషన్స్ చూసి దీన్నంతా చూసిన తర్వాత అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదివినటువంటి ఇద్దరు విద్యార్థులు కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉన్న ఇద్దరు విద్యార్థులు తయారు చేసిన ప్రొడక్టే ఈ ఎకో ఫ్రీజ్. ఈ ఎకో ఫ్రీజ్ అనేది ఒక వాటర్ జాకెట్ లాగా ఉంటుంది. మనం కూరగాయలు తీసుకెళ్లే క్రేట్ ఉంటుంది కదా, దానికి ఒక వాటర్ జాకెట్ లాగా తొడగొచ్చు. ప్రతిరోజు మనం దీనిపైన ఒక లీటర్ వాటర్ జస్ట్ చల్లాలి. అంతకుమించి మనం ఏం చేయాల్సిన పని లేదు. దాని ద్వారా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇది పురాతన మన టెక్నాలజీనే. మనం ఇంతకుముందు ఏదైతే కనుక మట్టి కొన్ని ఇసుకలో పెట్టి ఉండే టెక్నాలజీతోనే దాన్ని బేస్ చేసుకొని దీన్ని తయారు చేశారు. దీంట్లో ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ, ఆకుకూరలు అయితే 2 నుంచి 3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. కూరగాయలు అయితే కనుక 6 నుంచి 7 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇది దీనికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. ఇది కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. దీనికి ఉండే ఉపయోగాల వల్ల రైతులకి, వ్యవసాయ ప్రొడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి, తర్వాత రోడ్ సైడ్ అమ్మే వాళ్ళకి, అందరికీ ఇది ఉపయోగపడి ఈ టోటల్ సిస్టమ్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుందని కోరుకుంటూ ఒకసారి దీన్ని ఇంతకుముందు వాడినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇది కన్నడలో ఉంది, నేను యాజ్ టీస్ పెట్టాను, డబ్ చేయలేదు. Nowadays, the whole nation is discussing about the doubling the farmers' income by 2023. And this eco-freeze product will definitely increase the farmers' income up to 25% to 50% by avoiding this spoilage. And our vision is also improving the financial status of the Indian farmers by providing the farmers-friendly post-harvest solutions. Jai Hind. దీని ధర గురించి నేను ఈ వీడియోలో ప్రస్తావించలేదు. ఎందుకంటే దీని ధర కన్నా ముఖ్యం వీళ్ళ ఇంటెన్షన్. చిన్నపిల్లలు అయ్యుండి ఈ వ్యవసాయంలో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళ ఎఫర్ట్స్ని అభినందిస్తూ మీ నవయువ రైతులం థ్యాంక్స్. ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక ఈ వీడియోలో కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు వినోద్లు కానీ ఎవరైనా సరే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వినోద్ వాళ్ళు అయితే తెలుగులో కూడా మాట్లాడగలడు, ఎందుకంటే తనది రాయచూరు కాబట్టి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నవయువ రైతులం.